నివర్ తుఫాన్ ప్రభావంతో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సోమశిల జలాశయం నుండి పెన్నా నదికి నీటిని వదలడంతో నెల్లూరు జిల్లా వేర్లగుడిపాడు గ్రామం ముంపునకు గురైంది. అధికారులు పలువురు గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా గ్రామంలో 100 మంది ప్రజలు ఉండడంతో విషయం తెలుసుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెడ్డు పడవను వేసుకుని వెళ్లి గ్రామస్తులను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తరచు వరద ముప్పు ఏర్పడే వేర్లా గుడిపాడు గ్రామంలోకి స్వయంగా మంత్రి పడవ వేసుకుని తమ గ్రామంలోకి రావడంతో గ్రామ ప్రజలు ఎంతో సంతోషించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వరద ముంపునకు గురైన గ్రామ ప్రజలకు మౌలిక వసతులు, భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు సమస్య నుంచి గ్రామాన్ని కాపాడేందుకు అవసరమైన బ్రిడ్జి నిర్మాణానికి త్వరలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వేర్లా గుడిపాడు గ్రామం నుంచి పడవ నడుపుకుని రావడాన్ని చూసిన పలువురు ఆశ్చర్యానందానికి లోనయ్యారు. అలాగే ఆత్మకూరు గిరిజన కాలనీలో ఇళ్లు శిథిలావస్థకు చేరుకుని ఇబ్బందులు పడుతున్న వారిని మంత్రి పరామర్శించి వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఇళ్ల మరమ్మతులు ప్రణాళిక తయారు చేయమని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ, డిఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐ స్వామయ్య, ఆత్మకూరు తహసీల్దార్ సుభద్ర, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణప్రసాద్, పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ పేరు మీద ఉంటాయి అన్ని, సరేనా? జగనన్న మీ పేరు మీద ఇవ్వబోతున్నాడు, సరేనా? గవర్నమెంట్ ఆర్డర్ ఇమ్మీడియట్గా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బాధ్యత ఉండాలని కూడా ఎక్కడెక్కడ నీట్ ఎక్కడైనా అన్ని కూడా మనకి పనిలో ఉండవు. సిమెంట్ రోడ్ వద్దాం మ్యామ్. ఇది లాస్ట్ గవర్నమెంట్ ఇంకొకరు చూడండి సార్, ఇంకొకరు అమ్మ నువ్వు పోయిందా? 2 రోజులుగా పడిన వర్షాల వల్ల ఆత్మకూరు నియోజకవర్గంలో మనకి వీలగుడిపాడు గ్రామం కొంచెం చుట్టుపక్కల పెన్నా ఒడ్డు మీద ఉంది కాబట్టి అది ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా కొంచెం మనం ఈ 2 రోజులుగా వాళ్ళని సేఫ్టీ జోన్లో తీసుకుపోవడం జరిగింది. కానీ కాకపోతే ఒక 100 మందిగా పైన ఊర్లో ఉన్నారంటే సో వాళ్ళని చూసేదానికి వెళ్ళామన్నమాట. అధికారులందరూ కూడా అన్ని విధాలుగా అన్ని వసతులు కూడా కలిగించారు. కానీ దీనిలో గొప్పతనం ఏంటంటే ఇంతలా ఒక తుఫాను వచ్చినా కూడా దేవుడి దయ వల్ల ఏ ప్రాణ నష్టం కూడా జరగలేదు. అందుకని ఆ వెంకటేశ్వర స్వామికి నిజంగానే ధన్యవాదం అంటే ముక్కొని ఇంత మంచి జరిగినా కూడా ఎంత ఇది తుఫాను వచ్చినా కూడా కేవలం కొంచెం ఈ ఒక పొలాల వరకే జరిగింది కానీ మిగతా ప్రాణహామీ ఏం జరగకుండా పోయినందుకు నిజంగానే అదృష్టంగా భావించి ధన్యవాదాలు.